భార్యా భర్తలు బొట్టు దిద్దుకోండి ఒకరికొరు. బొట్టు ఉందా అక్కడ కుంకుమ? ఇంద్రో వృద్ధ శ్రవాః స్వస్తినః పూషా విశ్వభేదాః స్వస్తినస్తాక్షో హరిష్ట నేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం స్వస్తనో భిర్యశేమహి దేవహితం యదాయుః. మనకు పనికిమాలిన చదువులు ఎంఏలు ఎంబీఏలు ఎంసీఏలు చదివిస్తున్నారు, కానీ ఇంట్లో ఎలా మెలగాలి, బయటికి వెళితే ఎలా ఉండాలి, వంట ఎలా చేసుకోవాలి, అనారోగ్యం వస్తే ఏ ఆహారం తినాలి, అత్త కోడలు ఎలా మెలగాలి, తల్లి కూతురు ఎలా ఉండాలి, మామలుడు ఎక్కడైనా చెప్తున్నారు, ఆ చదువుల్లో ఎట్లాగూ లేదు. ఇంట్లలో కూడా చెప్పే వాతావరణం పోయింది. ఆడపిల్ల ఆడపిల్లగా పెరగడం లేదు, మగపిల్లాడు మగపిల్లాడులాగా పెరగలేదు. మగపిల్లల్ని అయితే పూర్తిగా గంప కింద కోడిపిల్లలాగా పెంచుతున్నారు. పేరుకి ఆ మీసాలు గడ్డాలుంటే వాడి దమ్ము ధైర్యం ఏమీ ఉండట్లేదు. ఇదంతా ఎక్కడికి ఎందుకు జరుగుతుందంటే అవిద్య అజ్ఞానం. ఎవరిని ఎలా మనం ట్రీట్మెంట్ చేయాలో చేయడం లేదు. రామకృష్ణ మఠం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ కరపత్రంలో కింద రాస్తారు ఫుట్ నోట్, 12 ఏళ్లలోపు పిల్లల్లోనే ఎవరు తీసుకురాకండి అని రాస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం వినరు తెలుసుకోరు, ఊరికే తిరుగుతూ ఉంటారు, అది ఇతరులకు డిస్టర్బ్ చేస్తారు. కనుక ఇవన్నీ ఎవరు చెప్తారు? పండితులు చెప్పాలి, వ్యవస్థ చెప్పాలి. ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. ఏం సంపాదించుకున్నాం, ఏం దాచిపెట్టుకున్నాం, ఇదే తప్ప ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి అసలు చెప్పండి. స్కూల్ పంపిస్తే అయిపోయాయి. మేము 100,000 రూపాయలు స్కూల్ పంపిస్తున్నాం, అబ్బాయి హాస్టల్లోనే ఉంటాడు అని చాలా గొప్పగా చెప్తున్నాడు వాడు. ఏమంటారు, ముదిరిపోయి వాడు తయారై వస్తున్నాడు. ఇంట్లోనేమో బుద్ధిమంతుడుగా ఉండేవాడు, హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకా కోతిపోయి కొండ ముచ్చలాగా అయిపోయింది. ఇవన్నీ జరగట్లేదా చెప్పండి. కాబట్టి మనము ఈ వ్యవహార జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మేము చాలా చోట్ల చూస్తాం, ఎవరైనా ఇంట్లో హోమం చేయడానికి వెళ్తాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో హోమం ఉంటుంది, వెళ్తాం, భార్యాభర్త ఏదో వస్తారు పాపం వచ్చి అని ఏర్పడలేదు, పిల్లలేరమ్మాడు, ఆ పిల్లలు అమ్మ చదువుకుంటున్నాడు రూమ్ లో చదువుకుంటున్నాడు, పాప ఏది, పాప కూడా వేరే స్పెషల్ క్లాస్ అండి వెళ్ళిపోయింది. మీ ఇంట్లో యజ్ఞం కదమ్మా, మరి వాళ్ళు ఉండాలి కదా మీ కుటుంబం అంటే వాళ్లకు అవి అవసరం అండి, అవన్నీ తప్పనిసరి అంటే ఇది అవసరం లేదా? అలాంటి మనస్తత్వాలు ఏర్పడ్డాయి మనకు. ఆ పనికిమాల చదువులను రుబ్బి 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 చదివిస్తే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళని అసలు తల్లిదండ్రిని ఒక కరివేపాకు కంటే హీనంగా తీసి పారేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం కూడా మంచిది అనుకుంటున్నారు వీళ్ళు. ఎంత భయంకరమైన మానసిక రోగులు ఉన్నారు మన చుట్టూ చెప్పండి. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, అంటే నీకు చస్తే కూడా వాడు రాడు, ఆ విషయం నీకు తెలుసా? అయినా పర్వాలేదు, సంతోషం. కనుక మనం ఏం నేర్పుతున్నామో, మనం ఏం విత్తనాలు వేస్తున్నామో అదే పంట కోసుకుంటున్నాం. సంస్కారాలకు సభ్యతకు విలువ ఎవ్వరు ఇవ్వట్లేదు. వీళ్ళు పాపం ఏదో చిన్న పల్లెటూరు వీళ్ళది అనుకుంటా, అంతే కదమ్మా. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు పంపారు చిన్నప్పుడు, ఇప్పుడు ఈ అమ్మాయి చదవట్లేదు, ఎప్పుడో చదువుకుంది అమ్మాయి, ఒక 6-7 ఏళ్ళు అయి ఉంటుంది కదా, మరి అప్పుడు చదువుకున్నది ఇప్పటికి ఆమె ఉపయోగపడుతుంది. ధార్మికమైన విద్య నేర్పిస్తామనే ఆలోచన ఎవ్వరికీ లేదు. ఈ కరోనా 2 ఏళ్ళు అయింది, నేను ఎంతో మంది నాకు పరిచయం, నేను ఫోన్లు చేసి మరీ చెప్పా, అమ్మా మీ పిల్లలు ఉత్తిగా ఇంట్లో పడుతున్నారు కదా పంపండి, పంపుతామండి పంపుదామంటే పంపరు. ఎందుకు పంపారంటే మోహం. ఆ పిల్లలు కూడా వీళ్ళు చెప్తే వినని స్థితికి వచ్చేసారు. కనుక ఇటువంటి సంతానము, ఇటువంటి సంసారంతో ఏమి శాంతి, ఏమి తృప్తి, ఏముంటుంది చెప్పండి మీరు. కనుక సంసారం అంటే స్వర్గం అని వేదం చెప్తుంది. నరకం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు, ఎవరికి తెలియదు. కాబట్టి మనం చాలా మార్చుకోవాల్సింది ఉంది, చాలా తెలుసుకోవాల్సి ఉంది. అది జరగనంత వరకు కూడా కష్టాలు బాధలు అన్నీ మనం తప్ప అవి ఎవరో కల్పించడం లేదు, మనమే అలా తయారు చేసుకుంటున్నామని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేయండి నీళ్ళు. ఓం అమృతోపస్తరణమసే స్వాహా, ఓం అమృతాభిధానమసే స్వాహా, ఓం సత్యం యశః
దాన్ని తాగి మళ్ళీ అని ఆ చేతిలోని కడుక్కడు కడుక్కొని ఎడం చేతిలో పోసుకోండి. ఓం వాం ఆశిస్తు ఓం అసోర్మే ప్రాణవస్తు ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు ఓం బాహోర్మే బలమస్తు ఓం గుర్వోర్మోజోస్తు ఓం మరిష్ఠాని మే అంగాని తనూ సన్వామే సహసంతు. ఇది ఈశ్వర స్తుతి మంత్రాహ. ఇప్పుడు ఈశ్వర స్తుతి మంత్రాలు చదువుతాం. దీపం వెలుగుతుందా ముందే వెలిగించేస్తారు. సరే అందరు కళ్ళు మూసుకోండి, వెన్నెముక తిన్నగా పెట్టండి. నువ్వు సుకృతి వెన్నెముక బ్యాక్ బోన్ స్ట్రైట్. ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాశువాయ భద్రం తన్నాశువా ఓం హిరణ్య సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీర్యాముదే మాం తస్మై దేవాయ హవిషా విధేమా. య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః తస్మై దేవాయ హవిషా విధేమా. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైకనిద్రాజా జగతో బభూవ యీషే అస్య ద్విపదశ్చతుష్పదః తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యేన ద్యోరుగ్రా పృథివీ చ దృఢా యేన స్వస్థభితం యేన నాకః యోంతరిక్షే రజసో విమానః తస్మై దేవాయ హవిషా విధేమ. ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నోస్తు భయం శ్యామ పతయోరయీనాం. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానాస్తృతీయే ధామన్నధ్యైరయంత. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాం విశ్వాని దేవ మయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురానమేన భూయిష్ఠాంతేన మభుక్తిం విధేమ. ఇది ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్ర. మొదటి మంత్రానికి అర్థం చెప్పండి అందరూ. హే సృష్టికర్త పరమాత్మ, మా నుండి అన్ని విధములైన దుర్గుణములను దుర్వ్యసనములను దుఃఖములను దూరము చేయము. కళ్యాణకరమైన గుణకర్మ స్వభావములను పదార్థములను మాకు ప్రాప్తింపజేయము. ఇది మొదటి మంత్రానికి అర్థం. కనుక దురితాన్ని పరాశువ చెడును దూరం చేయి, భద్రం ఆశువ మంచిని ప్రాప్తింపజేయి అని మొదటి మంత్రం చెప్తుంది. మొదలు ఏమంటున్నారు? దురితాన్ని ఫస్ట్ చెడును దూరం చేసుకోని మొదలు చెప్తున్నాడు భగవంతుడు. తర్వాతనే భద్రం అంటున్నాడు. మొదలు మంచి రాదు, చెడును దూరం చేసుకుంటేనే మంచి వస్తుంది. చెడును దూరం చేసుకునే ప్రోగ్రామ్ ఈ మధ్య స్వచ్ఛ భారత్ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అంటున్నారు. అని పరిసరాలు శుభ్రం చేసుకోండి, వాకిలు శుభ్రం చేసుకోండి, వీధి అన్ని బాగున్నాయి, అది కూడా అవసరమే. కానీ అంతకంటే అవసరం ఏంటి? మానసిక శుద్ధి అవసరం, వాచిక శుద్ధి అవసరం. దాని గురించి ఎవరు చెప్పట్లే. కనుక ఈ శుద్ధి కార్యక్రమం మనం చేసుకోవాలి. దుర్గుణాలు దుర్వ్యసనాలు దుఃఖాలు మూడు పట్టుకొని పీడిస్తున్నాయి. దుర్వ్యసనాలంటే ఇక మగవాళ్లకు జన్మ హక్కులాగా అయిపోయాయి. తాగుతాం వాగుతాం తిరుగుతాం, తాగుబోతులు
ఊరురా తాగుబోతుల గ్యాంగులు తయారైపోయి భార్యలు ఏం చేస్తున్నారు తల్లులు ఏం చేస్తున్నారు చీపురుగల కట్టలు పట్టుకొని రోకలి బండలు పట్టుకొని వాళ్ళు తంత సరిపోతుంది కదా వాళ్లే దగ్గర ఉండి ప్రోత్సహిస్తున్నారు విచిత్రం తెలుసా మీకు లిక్కర్ సిండికేట్ లో మహిళలే ఉన్నారు ఎక్కువ మంది మహిళలు అంటే భర్తలు బట్టి భార్య ఆ కొడుకును బట్టి తల్లి లిక్కర్ బిజినెస్ చేస్తున్నారు మహిళలు అంటే మహిళ యొక్క మాతృత్వము ఎక్కడ పోయింది అంటే పోయే కాలం వచ్చింది అని అర్థం తల్లి వ్యతిరేకించాలి భార్య వ్యతిరేకించాలి వాళ్లే ప్రోత్సహిస్తున్నారు తాగండి తినండి అని చెప్పేసి కనుక ఈ దుర్గుణాలు దుర్వ్యసనాలు దుఃఖాలు మూడు దూరం చేయి భగవంతుడా అని మన మొదటి మంత్రంలో చెప్తున్నా దుర్వ్యసనాలు అయితే ఇంకా చెప్పతరం కాదు ఇంకా మహిళలు కాస్త కూస్తో ఏదో ఉన్నారు పవిత్రంగా వాళ్ళు కూడా అలాగే తయారైపోతే ఇంకా కాపురాలు ఉండవు సంసారాలు ఉండవు ఏమి ఉండవు ఇంకా ఇంకా అటు మన అందుకోసమే చెడును దూరం చేసుకోవాలి అందుకోసమే నేను చెప్పాను వ్రతధారణ అని చెప్పాను వ్రతాలను ధరించాలి మనం తిన్నావా బసం అన్నా అంటే తిన్నాను ఉన్నావా బసం అన్నా అంటే ఉన్నానంటే సరిపోదు మనలో చెడును దూరం చేసుకోవడానికి దీక్ష తీసుకోవాలి సంకల్పం చేయాలి మాంసాహారము మద్యపానము మత్తు పదార్థాలు కిళ్ళీలు టీ కాఫీ తర్వాత ఈ సినిమాలు ఇటువంటివన్నీ కూడా దురలవాట్లు అంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి వదిలించుకోవడానికి కూల్ డ్రింక్స్ కూడా వస్తాయి అందులో ఇవన్నీ వదిలించుకోవాలి ఇది నేను చెయ్యను మానుకుంటానని ఎవరికి వాళ్ళు మనసులో దీక్ష చెయ్యాలి సంకల్పిస్తే సాధ్యం మార్పు అనేది మాకు అలవాటు అండి మేము చేసుకుంటాం అంటే పోతా ఏముంది బోలెడు హాస్పిటల్స్ ఉన్నాయి ఇంత చిన్న పల్లెటూరులో కూడా బోలెడు హాస్పిటళ్ళు మెడికల్ షాపులు ఉన్నాయి మందు షాపు పక్కనే మందుల షాప్ ఉంటుంది ఎందుకంటే మందు తాగి తాగి వాడు క్యాన్సర్ అల్సర్ ఏదో వచ్చిన తర్వాత మందుల షాపులకు పోతాడు కనుక మీరందరూ నిర్ణయించుకోండి మంచి ఏదో ఒక దుర్లవాటును వదిలిపెట్టడము ఒక మంచి అలవాటును స్వీకరించడం ఏదైనా ఒకటి చేయండి మీరు టీ మానేస్తాను కాఫీ మానేస్తాను మీకున్నాయమ్మా టీ కాఫీ కూల్ డ్రింక్స్ మానేస్తాను మాంసాహారం మానేస్తాను అమ్మో మాంసాహారం మానేస్తే మా ఆయన ఊరుకోడు వీపు విమానం మొత్తం మోగుతుంది సంపాదించి చేస్తే వండటానికి నీకేం రోగమే ఆయన కాల్చుకు తింటాడు అని కూడా కొంతమంది అంటారు కానీ ఆ వాళ్ళని దారికి తెచ్చే టెక్నిక్స్ మహిళలకే తెలుసు మా మగవాళ్ళకంటే కూడా కనుక ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకం అన్నట్టుగా కనుక మహిళా శక్తి సంకల్పిస్తే తప్పకుండా మార్పు వస్తుంది ఆ మహిళలే అలాగా సంకల్పించట్లేదు కాబట్టి ప్రపంచం ఇలా జరిగిపోతూ ఉంది ఇప్పుడు అంతా తెచ్చోండి నిల్చొని కర్పూరము దీపంతో వెలిగించుకోండి ఓం మీకుందా కర్పూరం అక్కడ వెలిగించుకోండి దండలు వేసుకోండి దండలు వేసుకోండి అయ్యో మర్చిపోయారా ఒకరికొకరు వేసుకోండి అమ్మా దండలు వేసుకోండి ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవః స్వస్తి న భూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు చెప్పండి మహిళలు పతియే ప్రత్యక్ష దైవము భార్యలు చెప్పండి భర్తలు చెప్పండి సతియే గృహలక్ష్మి ోధ్యసాగ్నే ప్రతిజాగృహీతమిష్టా పూర్తి సంసృజే ధామయంచ అస్మిన్ సతస్తే అర్ధ్యోత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత మధ్యలో సమర్పించండి నమస్కరించి కూర్చోండి ోధ్యసాగ్నే ప్రతిజాగృహీత్వమిష్టా పూర్తి సంసృజే విశ్వే దేవాయ సమిధలు అడ్డ నిలువుగా పెట్టండి సమిధలు నేతిలో ముంచండి ఒక్కొక్కటి స్వాహ అన్నప్పుడు సమర్పించండి అందరూ కూడా స్వాహకారం చెప్పండి అడ్డం నిలువుగా పెట్టండి కుప్పలాగా పెట్టకండి అమ్మా ఇటు ఒకటి అడ్డము ఒకటి నిలువు ఇలాగా జిగ్జాగ్ రవీంద్ర సార్ సర్దమ్మా
Om samidhagnim dovasyata dhritair bodhayata tidhim asmin hamya duhotanam Om susamidhaya sochise dhritam divram juhotana Agnaye jata vedase swaha Idam agnaye jata vedase dhannamama Om dhantva samidhiram niro dhrutena vardhayamasi Bruhaschochaya vishya swaha Idam agnaye vangirase dhannamama Ippudu swaha annapudu nee vestundandi Om ayandai bhatma jata vedasse nedhyasva vardhasva jedha vardhaya jasma Prajaya pasutani brahma varche sena nasne samedhaya swaha Idam agnaye jata vedasse idannamama Om ayandai bhatma jata vedasse nedhyasva vardhasva jedha vardhaya jasma Prajaya pashupir brahma varchasena nadhena samedhaya swaha Idam agnaye jata vedase idannamama Om ayanta yatma atma jata vedaste nidhasva vardhasva cheta vardhaya jasman Prajaya pashupir brahma varchasena nadhena samedhaya swaha Idam agnaye jata vedase idannamama Om ayanta yatma atma jata vedaste nidhasva vardhasva cheta vardhaya jasman Prajaya pashupir brahma varchasena nadhena samedhaya swaha Idam agnaye jata vedase idannamama తూర్పు దిక్కు అచ్చము దిక్కు ఈ చివర నుంచి ఆ చివరకు ఓం అదిదేను మన్యస్వ ఓం అనుమతేను మన్యస్వ ఓం సరస్వత్యను మన్యస్వ Om Deva Savita Prasuvayajyam Prasuvayajya Patim Bhagaya Divyogan Dharva Keta Vohu Ketanna Punatu Vatra Svatir Vachanna Svatatu Akkada ayin ikki vayin Malli attu vayin ikki ఇప్పుడు స్వాహానప్పుడు యజ్ఞకుండంలో ఎడమ వైపు ధారగా పోయాలి తర్వాత కుడి వైపు ధారగా పోయాలి తర్వాత మధ్యలో అయ్యగారు ఓం అగ్నయే స్వాహ ఇదం అగ్నయే ధన్నమమ ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ధన్నమమ ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ ఇదన్నమమ ఓం భూరగ్నయే swaha idam agnaye idannamama om bhuvarvayave swaha idam vayava idannamama om swaradityaya swaha idam adityaya idannamama om bhurbhuvasvaragnivayavadityebhyah swaha idam agnivayavadityebhyah idannamama Om Bhur Bhuva Svaha Agna Ayonshi Pasa Chuvarcha Vishanchanaha Are Bhada Svadhukshunam Svaha Idam Agnaye Pavamanaya Idhannamama Om Bhur Bhuva Svaha Agni Rishi Pavamanaha Pancha Janya Purohitaha Tami Mahe Mahagayam Svaha Idam agnaye pavamanaya idannamama Om bhur
తపస్సః అగ్నే ప్రవస్వస్వపః అస్మే వర్చసు వీర్యం తదద్రయం మై పోషం స్వాహా ఇదమగ్నయే పవమానాయ ఇదం నమః ఓం భూర్భువస్వః ప్రజాపతేన త్వదేతాంగ్యో విశ్వాగాని పరితాపభూవ యత్కామాస్తేజుహుమస్తన్నోహస్తు వయం శ్రామపతయోరయీణాం స్వాహా ఇదం ప్రజాపతయే ఇదం నమః ఓం ద్వన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య ఏడో వయాసి శిష్టాః యజిష్ఠో వైనికమాశో శుషానో విశ్వాద్వేషాంసి ప్రమోభ్యస్మ స్వాహా ఇదమగ్ని వరుణాభ్యాం ఇదం నమః ఓం సత్వన్నోగ్నే నమో భవతీనే విష్ణో అస్యాముషసో విష్ణో అవయక్ష్మణో వరుణం వరాణో విభృడీకం సుభగో నయేధే స్వాహా ఇదమగ్ని వరుణాభ్యాం ఇదం నమః ఓం ఇమం మే వరుణ శృతి అవమధ్యాథ మృడయ సామవస్యురాజకే స్వాహా ఇదం వరుణాయ ఇదం నమః ఓం దద్వాయామి బ్రహ్మణా వందమానస్తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేయమానో వరుణేహ బోధ్యుషన్ సమాన ఆయుః ప్రమోషే స్వాహా ఇదం వరుణాయ ఇదం నమః ఓం యే దేశకం వరుణయే సహస్రం యజ్ఞయాః భాషా విదతా మహాంతః ఏభిర్నో అద్య సమితోత విష్ణుర్విశ్వే ముంచంతు మరుతా స్వర్గాః స్వాహా ఇదం వరుణాయ సమిత్రే విష్ణవే విశ్వేభ్యో దేవేభ్యో మరుభ్యః సత్యేభ్యో ఇదం నమః ఓమయాశాగ్నేయస్య న విశస్తి వాచ సత్యమిత్వమయాసి అయానో యజ్ఞం వాస్యయానో దేహి భేషజం స్వాహా ఇదమగ్నయే అయసే ఇదం నమః ఓం ముదుత్తమం వర్ణపాఠమస్మదబాధమం విమధ్యమం శథాయ అభావయమాదిత్య వ్రజేతమానాగసో అతితయే శ్యామ స్వాహా ఇదం వరుణాయాదిత్యాయాదితయే చ ఇదం నమః ఓం భవతన్న సమనసో సచేతసా వరేపసో మా యజ్ఞం నిశిష్టం మా యజ్ఞపజం జాతవేదసో శివో భవతమధ్యనః స్వాహా ఇదం జాతవేదోభ్యాం ఇదం నమః ఇప్పుడు స్వాహ అన్నప్పుడు ద్రవ్యం వేస్తుండండి, మిగిలిన వాళ్ళు నేవేయండి. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ ఓం సూర్యో వక్ష జ్యోతి వక్ష స్వాహ ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ ఓం సజోర్దేవేన సవిత్రా సజోర్రసేంద్రవత్యా జుషాణా సూర్యో వేతుః స్వాహా ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమః ఓం భువర్వాయవే అపానాయ స్వాహా ఇదం వాయవే అపానాయ ఇదం నమః ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా ఇదమగ్ని వాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః ఓమావో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహా ఓం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావిరం కురు స్వాహా ఓం విశ్వాని దేవ సవిధ దురితాని పరాసు వాయత్ భద్రం తన్నాసు స్వాహా ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురానమేనో
इष्ठान्ते नम उक्तिं विधेम स्वाहा ॐ स्तुतामया वरदाने माता प्रचोदयन्तां बालमानि निजानाम् आयो प्राणं प्रजां वशं कीर्तिं द्रविणं ब्रह्मवच्चसं मह्यं दत्त्वा विजित ब्रह्मलोकं स्वाहा इदं गायत्र्यै तन्नमः ॐ भूर्भुवस्सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं मम అందరూ చెప్పండి వేదము సమస్త సత్య విద్యల గ్రంథము వేదమును చదువుట చదివించుట వినుట వినిపించుట ఆర్యులందరికీ పరమధర్మము పరమధర్మము ధర్మంగా కూడా లేదు ఇప్పుడు మరి కాబట్టి మనం అసలు వేదాల పేర్లు తెలిస్తేనే గొప్ప అన్నట్టు అయిపోయింది దయచేసి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు మరి వైదిక సంస్కృతి పునరుద్ధానంలో భాగం తీసుకోండి ఎప్పుడు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ సమయం ఉంటుంది ఆ ఖాళీ సమయంలో దిక్కుమాల సీరియల్ చూడకుండా ఈ పుస్తకాలు చదువుకోవడం మన వైదిక సాహిత్యం ఉంది యూట్యూబ్లో కూడా ప్రవచనాలు ఉన్నాయి నా ప్రవచనాలు యూట్యూబ్లో దేవయానం అనే ఛానల్లో 3300 ఉన్నాయి మరి మీరు అవన్నీ బాగుపడాలంటే ఎన్నో దారులు ఉన్నాయి చెడిపోవడానికి ఒకటే దారి కనుక అందరూ కూడా ఇవన్నీ ఉపయోగించుకొని లాభాన్వితులు అవుతారని ఆశిస్తాము కనుక పుస్తకాలన్నా చదవండి లేదంటే ఆ యూట్యూబ్లో ప్రవచనాలు నావనే కాదు ఎంతోమంది ఉన్నాయి హిందీలో ఉన్నాయి తెలుగులో తక్కువ అనుకోండి కనుక దేవయానం అనే ఛానల్లో ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడందరూ కూడా మంత్ర వేద సామవేద మంత్ర పఠనం చివరి 85 మంత్రాలు 85 75 మంత్రాలు మనం చదువుతాము మీరందరూ స్వాహాకారం చెప్పండి మీరందరూ కాస్త తిన్నారు కదా నేను తినకుండానే చెప్తున్నాము మీరు తిని కొంచెం గట్టి మాకంటే గట్టిగా చెప్పండి స్వాహ అనేది ఇక్కడ లోపల నుంచి నాభి నుంచి రావాలి అంటే లాభం లేదు అది స్పష్టత అనేది ఉండాలి అప్పుడు మనకు శక్తి వస్తుంది ప్రాణాయామం అవుతుంది స్వాహాకారం వల్ల ఓంకారం వల్ల ప్రాణాయామం అవుతుంది కనుక యజ్ఞము ద్వారా ఆ వెలువడే ప్రాణశక్తిని మనం స్వీకరిస్తాం కూడా సక్రమంగా కాబట్టి ఓ చూడండి మీరు ఆ చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సీరియల్లో సినిమా స్వాహా అట్లా గట్టిగా గొంతెత్తి వలిపితే ఆ శబ్ద తరంగాలు కూడా ప్రకృతిలో మార్పును తీసుకొస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు నేను చెప్పడం కాదు సైంటిస్టులు గాయత్రి మంత్ర తరంగాలు ఓంకార తరంగాలు అనేవి వాయువు రూపంలో అవి చుట్టూ పరిభ్రమించి ప్రకృతిలో ఒక సానుకూలమైన మార్పు తీసుకొస్తాయట అంటే పాజిటివ్ చేంజింగ్ అంటాం మనం కాబట్టి మన మనస్ఫూర్తిగా చెప్పాలి చెప్తే తప్పకుండా మార్పు అనేది కలుగుతుంది ప్రపంచంలో కలుగుతుంది ఇతరుల మీద కూడా ప్రభావం పడుతుంది ఏదో గుడుగుడు గుంచం గుండె రాగం ఏంటో ఏం చేస్తున్నారో ఎవరు లోపల తెలియదు అన్నట్టు కాకుండా అందరూ కూడా గట్టిగా చెప్పండి చెప్పడం వల్ల మనకు ప్రాణశక్తి విస్తారం అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళ ఎవరు చెప్తే వాళ్ళకే లాభం ఓం రేవాయిద్రేవత స్తోతా స్యాత్తావ కోమ భోన ప్రేదు హరివ సుతస్య స్వాహ ఓం ఉక్తం చ సస్యమానం రాగో రైరాచికేత ీయమానే పరాదా శిక్షా సచీవ సచీభి స్వాహా
yasushtudim divo amushya shasato divam yaya divavaso svaha Matravine miresha muramna dhunu te vrkaha divo amushya shasato divam yaya divavaso svaha Om atva grava vadanni asomi kochena vakshatu divo amushya shasato divam yaya divavaso svaha Swasoma mandaya nindraya madhumattamaha swaha Om te sataso vipaschitaha shukravayo nasrikshata swaha Om asrukram deva vitaye vajayanto rathayiva swaha Om agnim hotaram manyeta svantam vasoho sunam sasaro jata vedasvim Vipram na jata vedasam ya urdhaya svadvaro devo devachya kripa Kritasya vibhrasishtha manu sukra shochi shahajukhvanasya sarpishaha svaha Om yadishtham dvaya jamana huye madhishtha mangirasam vipra manma bhir vipri bhi shukra manma bhi parijvana vivadyam hotaram charshaninam Shotishkesham vrushanam yavima vishaha pravanto jataye vishaha svaha Om sahipurum chido jasavi rukmata dityano bhavati duhantara parashushna duhantaraha Vinyuchida jasya samrito shruvatvane vayatsiram Nishamano yamate nayate dhanva sahanayate svaha Om agneta shravo vayo mani vrajante archayo vibhavaso Vrvadvano shavasa vaja muktya dadashi dashu shekave svaha Om pavaka varcha shukra varcha anuna varcha udayan shibhanuna Putro matara vicharannu pavase prinakshiro dasi ubhe svaha Om bhujo nava jyata vedaha sushasti birmanda swadhiti birhitaha Kvishaha samdhadur bhuri varpa sasitro tayo vama jata svaha Om girajyan nagne prathaya svajanu bhivira Bhirasme rayo amartya Sadashatasya vipusho virajasi prinakshidashatam kratum svaha Om nishkartaram advarasya prateka samchayam tamrada somaha Ratim vamasya subhagamahi masham dadasi sana simrayim svaha Om vritavanam mahijam vishvadashatam agnim sumnaya dadhire purojanaha Shutkarnam saprathastaram daivyam manushayuga svaha Om praso agne tavotu bhi suvira vistarati vaja karma bhi yasyatvam sakhyama vidha svaha Om travadrapso nilavan vashanridviya inthat inthana sishpinadade Vam mahina mushasama sipriya akshapo vastu shurajasi svaha Om tamosha dhina dhire garbham ruttiyam tamaso agnim janayam tamataraham Tamisavanam varinascha virodhon tarvatischa suvadecha vishvaha svaha